ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని ప్రియులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. ద్వితీయోపదేశకాండము 28:8 మనం చదువుకుందాం. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభిస్తున్న చక్కటి వాగ్దానం ఏమిటంటే నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలోనూ దీవెన కలుగునట్లుగా దేవుడు ఆజ్ఞాపించబోతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, నీవు నిలిచి ఉన్న దేశములో నువ్వు బహుగా దీవించబడినట్లుగా దేవుడు నీ మీద నీ కుటుంబం మీద కనికరం చూపబోతూ ఉన్నారు. ఈ వాక్యం వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానము పరిపూర్ణంగా అనుభవించడానికి దేవుడు ఈరోజు నీకు కృపణిస్తూ ఉన్నారు. లేఖనములో రాయబడిన అనేక విషయాలు మనం చదివినప్పుడు ప్రయత్నము లేకుండా ఆశీర్వాదం అనేది ఉండదు. ఈరోజు ప్రయత్నిస్తే దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఒక విద్యార్థి సంవత్సరం అంతా కూడా ప్రయాసపడాలి, ప్రయత్నం చేయాలి ఆ తరగతిలో ఒక ఉన్నతమైన మార్కులు సంపాదించుకోవడానికి. తను ఎప్పుడైతే అలా ప్రయత్నం చేస్తాడో ఆ ప్రయత్నాన్ని బట్టి అతడు విజయం పొందుతాడు. కనుక ఈరోజు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నా, దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థిస్తూ ఉన్నా, దేవుని మీద ఆధారపడిన వ్యక్తిగా ఉన్నా, ప్రయత్నం లేకుండా ఆశీర్వాదం లేదు. కనుక ప్రభు ఏమంటున్నారంటే, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లుగా నేను ఆజ్ఞాపిస్తాను. నువ్వు ప్రయత్నం చేసి చూడు, దీవెన నీకు కలుగుతుంది అని ప్రభు అంటున్నారు. యోన తర్షీషుకి వెళ్ళే వాడకి ప్రయాణమై వెళుతున్నప్పుడు సముద్రంలో తుఫాను పుట్టిందండి. తుఫాను యొక్క గాలిని బట్టి వాడ అదుపు తప్పింది. సముద్రం పొంగు ఆ కెరటాలను బట్టి వాడ పరిస్థితి అల్లకల్లోలంగా మార్చబడింది. వాడలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రాణమును అరచేతుల్లో పెట్టుకొని చాలా భయపడ్డారు, వణికారు. ఆ సందర్భంలో వాళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు. లేఖనంలో రాయబడుతుంది, వారు చెయ్యవలసినంత వరకు వారి సొంత ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. లంగర్లు వేసి చదువు చేయాలని చాలా ప్రయత్నం చేశారంట. ఎంత ప్రయత్నం చేసినా వాడ అదుపులోకి రాలేదు, తుఫాను గాలి అనసబడలేదు. ఆ నడు సముద్రము మధ్యలో వాడ పరిస్థితి, వాడలు ఉన్నారు పరిస్థితి కూడా చాలా భయంకరంగా మార్చబడింది. ఆ రోజు జరిగిన అనుభవాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, ఆ వస్తున్న తుఫాను గాలి నుంచి వీరి ప్రాణాలని కాపాడుకోలేని పరిస్థితుల్లో వారు నిలబడ్డారు. ఎందుకని, వారికి దేవుని సహాయం లేదు. వాడ అనగా కుటుంబం. దేవుని సహాయం లేకుండా కుటుంబాన్ని నడిపించుకుంటున్నా, నడి సముద్రములో వాడ పరిస్థితి ఎలా ఉందో అలాగే దేవుని సహాయం లేకుండా ఉద్యోగం చేస్తున్న వ్యక్తైనా, వ్యాపారాల్లో కొనసాగుతున్న వ్యక్తైనా, చదువులు అడుగు పెడుతూ ఉన్నా, దేవుని సహాయం లేకుండా ఎవరు ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతాయి. పరిశుద్ధ గ్రంథంలో హిజ్కియా చరిత్ర రాయబడింది. హిజ్కియా తను పూనుకొనిన ప్రతి పనిలోనూ జయ జీవితాన్ని పొందుతూ వచ్చాడు. హిజ్కియా సర్వ ప్రయత్నముల యందునూ వర్ధిల్లుతూ వచ్చాడు, ఆశీర్వదించబడ్డాడు. పశువులకు శాలలు కడుతూ వచ్చాడంట. వెండి బంగారములు సంపదంతను దాచుకోవడానికి బొక్కసములు కడుతూ వచ్చాడంట. ఇంకా హిజ్కియా ఆ దేశమంతా సమృద్ధైన నీరు ఉండడానికి కాలువలు తవ్విస్తూ వచ్చాడంట. ఇలా రాజుగా తన బాధ్యతలు నిర్వహించడానికి ఆ దేశములు ఏ పనులైతే చేయాలో ఆ పనులన్నీ కూడా హిజ్కియా చేస్తూ వచ్చాడు. అయితే హిజ్కియా చేసిన ప్రతి పనిలో కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి దేవుని సహాయముతో చేస్తూ వచ్చాడు. గనుక హిజ్కియా సర్వ ప్రయత్నముల యందును వర్ధిల్లుతూ వచ్చాడు, దీవించబడ్డాడు.
జనులందరూ ఆశ్చర్యపోయేంత రీతిలో హిజ్కియా దీవించబడ్డాడు. క్రైస్తులాడు హల్లెలూయా. హిజ్కియాను మనం గమనించినప్పుడు భక్తి కలిగిన వాడు, యథార్థత కలిగిన వాడు, దేవుని మీద ఆధారపడుతున్నవాడు, దేవుని సన్నిధి లేకుండా ఏ పని చేసే వ్యక్తి కాదు. తను పూనుకున్న పనులన్నిటిలో కూడా దేవుని మీద ఆధారపడుతూ ఎప్పుడైతే చేస్తూ ముందుకు అడుగులు వేశాడో తన దేశమంతా కూడా సర్వసమృద్ధి చేత దీవించబడింది. తన ప్రయత్నములన్నీ సఫలపరచబడ్డాయి. దేవుడే కలిమి దయచేస్తూ వచ్చాడు. మరి ఈరోజు ఈ వాక్యం వింటుండగా అనేక రోగాల చేత పీడించబడుతున్నావు, అనేకమైన ఆర్థిక సమస్యలు నేను వేధిస్తున్నాయి, నీ కుటుంబంలో ఉన్న సమస్యలు నిన్ను కృంగదీస్తూ ఉన్నాయి, నడి సముద్రములున్న వాడ పరిస్థితి ఎలా ఉందో నీ పరిస్థితి కూడా ఏ దిక్కు తోచని పరిస్థితుల్లో నువ్వు నిలబడి ఉన్నావు. ఈరోజు ఈ మాటలు వింటుండగా దేవుని సహాయము కొరకు చేతులు చాపగలవా? ఈరోజు ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నీవు ప్రయత్నించు, ప్రతి ప్రయత్నములోనూ నేను దీవెన కలుగునట్లుగా ఆజ్ఞాపిస్తానని ప్రభు చెబుతున్నారు. కనుక నీవు దేవుని పాదాల దగ్గరకు వచ్చి ఒక హిజ్కియాలాగా నీవు కూడా విశ్వాసంతో ప్రభు పాదాల దగ్గరకు వచ్చి నేను చేస్తున్న ప్రయత్నములన్నిటిలో నాకు దీవెన కలగాలి, ఒక ఉద్యోగానికి నేను అప్లై చేస్తున్నాను నాకు దీవెన కలగాలి, ఒక మంచి ఉద్యోగం దయచేయండి, ఒక ఇల్లు కట్టడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను నా ప్రయత్నాన్ని సఫలం చేయండి, నా ఎదిగిన బిడ్డకు వివాహం చేయాలని ఆశపడుతున్నాను ప్రయత్నం చేస్తున్నాను, మంచి సంబంధం దొరికి నమ్మగా వివాహం జరిగేటట్లుగా నా బిడ్డను ఆశీర్వదించండి అయ్యా, ఎక్కువసేపు ప్రార్థన చేయగలిగేట్లుగా నన్ను బలపరచండి, నీ పరిచర్య చేయగలిగినట్లుగా బలపరచండి, నీ చిత్తమంతయు ఈ భూలోకంలోని నెరవేర్చేటట్లుగా నాకు అటు కృపను, అటు జ్ఞానాన్ని, అటు అభిషేకాన్ని మీరు దయచేయండి ప్రభా. నేను ప్రయత్నం చేస్తున్నాను, నా ప్రయత్నాలన్నీ కూడా మీరు సఫలపరచండి ప్రభా అని ప్రభు సన్నిధిలో నీకు నీవుగా మోకరించి ప్రభుకు అప్పగించుకొని ప్రార్థన చేసుకుంటే నీవు చేయు ప్రయత్నములన్నిటిలో కూడా నీకు దీవెన కలిగేటట్లుగా దేవుడిని ఆజ్ఞాపిస్తాడు. నీవు నిలిచి ఉన్న దేశములోనైనా, గ్రామములోనైనా, పట్టణములోనైనా, పల్లెలోనైనా నా దేవుడు తప్పక నీవు నివసిస్తున్న ప్రజలందరి మధ్యలో నా దేవుడిని దీవిస్తాడు. ఆమేన్. నీవు కూడా విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రభుని ఆనుకుని ప్రయత్నించి చూడు, నీ ప్రయత్నములన్నిటిని కూడా నా దేవుడు సఫలపరచి ఆశీర్వదించునుగాక. నువ్వు నిలుచున్న భూములోనే నా దేవుడిని వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువానికి స్తోత్రం నాయనా. విన్న మాటలను బట్టి నీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రయత్నం చేయకుండా ఆశీర్వాదం లేదని ఈరోజు వాక్యం ద్వారా మాకు తెలియపరిచారు. దీవెన నీ బిడ్డలు కలగాలి. పొలములు అడుగు పెడుతున్నా ఈ సంవత్సరం నా తండ్రి, ఏ ఉద్యోగ రంగంలో అడుగు పెడుతున్నా, ఏ స్థలంలో నీ బిడ్డలు అడుగు పెడుతున్నా, అడుగు పెట్టిన ప్రతి స్థలంలో నీ బిడ్డలు దీవెన పొందాలి తండ్రి. నీకు స్తోత్రాలు. దీవెన పొందినట్లుగా మీ బిడ్డలని బహుగా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఏ సమస్యలతో నీ బిడ్డలు వేధించబడుతున్నా ఈ క్షణమే నీ బిడ్డలపై మీ దీవెన ఉండునుగాక తండ్రి. వారి ప్రయత్నములన్నీ సఫలమవునుగాక. చదువుల రంగంలో అడుగు పెడుతున్నా, ఉద్యోగ రంగంలో అడుగు పెడుతున్నా, వ్యాపార రంగంలో అడుగు పెడుతున్నా, ఏ స్థలంలో నీ బిడ్డలు అడుగు పెట్టి ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరిచి మీ దీవెన చేత బిడ్డలు నింపుతున్నందుకే వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.